జెడ్పీటీసీ పద్మ నాగభూషణం గౌడ్ గారు నా పద్మ గారు ఎక్కడితకు అదే ఇప్పుడు నాగభూషణం అనేది ఏంపిస్తుంది మీ దినవర్తలేదు అందుకే అంటున్నా పద్మ గారికి అదే విధంగా గౌరవ బిక్కునూరు గ్రామ సర్పంచ్ గారు సోదరులు తునికి వేణు గారు అదే విధంగా మన మార్కెట్ కమిటీ చైర్మన్ గారు సోదరులు హనుమంత్ రెడ్డి గారు రాలేదా ఎడవేండు హాస్పిటల్ ఉన్నాడా ఏమైంది అయితే పర్లే గౌరవనీయులైన డిసిసిబి డైరెక్టర్ గారు సోదరులు కిష్టా గౌడ్ గారు గౌరవనీయులు సిద్ధరాములు గారు మరొక డిసిసిబి డైరెక్టర్ గారు గౌరవనీయులు మహేందర్ రెడ్డి గారు టెంపుల్ చైర్మన్ గారు బాలచంద్రం గారు రైతు బంధు సమితి అధ్యక్షులు సీనియర్ నాయకులు మోహన్ రెడ్డి గారు రాజంపేట మరి మండల పార్టీ ప్రెసిడెంట్ గారు బల్వంతరావు గారు గౌరవనీయులైన నల్లవెల్లి అశోక్ గారు వారికి ఇప్పుడే చెప్పిన అదే విధంగా సావిత్రి గారు మన వైస్ ఎంపీపీ గారు అదే విధంగా సౌమ్య నాగరాజ్ గారు రాజంపేట సర్పంచ్ గారు ఇంకా వేదిక మీద ఉన్న నువ్వు కూడా దండం పెడుతున్నావు తమ్మి అది ఆమె అసలు ఆమె నువ్వెందుకు దండం పెడుతున్నావు గౌరవ వేదిక పైన ఉన్న మరి బిక్కనూరు రాజంపేట మండలాల్లోని నాయకులందరికీ గౌరవ సర్పంచులకు ఎంపీటీసీలకు గౌరవనీయులైన సింగిల్ విండోల అధ్యక్షులకు గ్రామ శాఖల అధ్యక్షులకు నేను అందరి పేర్లు చెప్పలేదు ఎవరెవరి పేర్లు చెప్పలేదో మనసులోనే తిట్టుకొని బయటికి తిట్టకొని జరా అందరికీ కూడా వేదిక మీద ఉన్నోళ్లకు వేదిక ముందున్న మా ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ రెండు మండలాల నుంచి తరలి వచ్చిన మా గులాబీ దండందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు పత్రికా మిత్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు ఆకలైతుంది అయింది కొద్దిగా అవుతుంది కదా ఒక్క 15 నిమిషం అంతకంటే ఎక్కువ నేను కూడా మాట్లాడాను నేను కూడా షుగర్ పేషెంట్ను ఎక్కువసేపు మాట్లాడే పరిస్థితి కూడా లేదు మా వేణన్న కూడా షుగర్ పేషెంటే కాబట్టి మా బాధలు మాకుంటాయి మరి గంపన్న ఒక్కటే చెప్పిండు గంప కింద గమ్మాలి అన్నాడు గంప కింద గమ్మాలి పోయినసారి శబ్బిరేలిని గమ్మినాం ఈసారి శబ్బిరేలు వస్తాడా రేవంత్ రెడ్డి వస్తారా ఎవరొచ్చినా గంప కిందనే గమ్మాలి అన్నాడు నాకు గంప కింద గమ్ముడు అంటే నీకు ఒక చిన్న ముచ్చట గుర్తొచ్చింది నిన్న రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు నువ్వు కొడంగల్కి రాకపోతే నేనే కామారెడ్డికి వస్తా కేసీఆర్ అని డైలాగ్ కొట్టిండు మరి నాకేమనిపించిందంటే ఆ డైలాగ్ వినగానే అప్పుడేదో సినిమాలో చూసిన నేను సినిమా పేరు యాదికి లేదు కానీ అందులో ఆయన అంటాడు వెనకటి గిట్లనే ఒక బాగా బలిసిన కోడి తెగ బలిసిన కోడేట చికెన్ షాప్ ముంగడ పోయి తొడగొట్టిందట దా చూసుకుందామని అట్లనే ఉన్నది కామారెడ్డి కచ్చి కేసీఆర్ మీద తొడగొట్టుడంటే పోషమగుడి ముందు పొటెల్ని కట్టేసినట్టు కాదు నాకు అర్థం కాదు ఉద్యమ గడ్డ ఉద్యమానికి కేంద్ర బిందువు కామారెడ్డి ఇక్కడికి వచ్చి ఉద్యమ నాయకుడు కేసీఆర్ మీద సవాల్ చేసినట్టనే అది మంచి పద్ధతి కాదు అన్నదన్నల రేవంత్ రెడ్డి ఉద్యమంలో తెలంగాణ బిడ్డల మీదకి తుపాకీ తీసుకొని పోయిన రైఫిల్ రెడ్డి ఇవాళ వచ్చాట కేసీఆర్ను కొడతాడట కామారెడ్డిలో ఇక్కడికి వచ్చి నిలబడతాడట నేను మిమ్మల్ని అందరినీ ఆలోచించమని కోరేది మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థించేది ఒకటే అసలు కేసీఆర్ గారు ఏ రోజైతే ప్రకటన చేసిండో ఆగస్టు 21 నాడు కామారెడ్డిలో నేను నిలబడుతున్నాను ఎప్పుడైతే ప్రకటన చేసిండో ఆ రోజు రాష్ట్రం మొత్తం ఒకటే సంచలనం ఒకటే చర్చ మిగతా 118 నియోజకవర్గాల గురించి ఎవ్వరు మాట్లాడతలేరు అసలు కేసీఆర్ కామారెడ్డికి ఎందుకు పోతాడు ఏం అవసరం ఉన్నది ఎందుకు కామారెడ్డిలో పోటీ చేస్తాడు కేసీఆర్ అన్న దాని మీదే మొత్తం రాష్ట్రం అంతటా చర్చ అవుతుంది కేసీఆర్ గారు ఎందుకు వచ్చిండ్రు కామారెడ్డికి అంటే దానికి ఒకే ఒక్క వ్యక్తి కారణం ఆ వ్యక్తి స్వయంగా మీ ఎమ్మెల్యే గారు మీ మండల ముద్దుబిడ్డ గౌరవనీయులు గంప గోవర్ధన్ గారు ఆయన ఒక్కటే చెప్పిండు కేసీఆర్ గారి దగ్గరికి వచ్చి అన్నా నేను ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి బస్వాపూర్ నుంచి మొదలై కామారెడ్డి ప్రజల దయతోని 5 సార్లు ఎమ్మెల్యే అయినన్నా మీ ఆశీర్వాదంతోని క్యాబినెట్ ర్యాంకులో ప్రభుత్వ విప్పుగా కూడా బుగ్గకారులో కూడా తిరిగిన ఆ పని కూడా చేసిన కానీ కామారెడ్డికి ఎంతో కొంత పని చేసిన నాకు ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో పనిచేసి నా ప్రయత్నం నేను చేసిన కానీ మా కామారెడ్డి రైతుల చిరకాల కోరిక మా బిక్కనూరు రైతుల చిరకాల కోరిక మా రాజంపేట మండల రైతుల చిరకాల కోరిక ఒక్కటే అన్నా గోదావరి నీళ్లు రావాలే మా పొలాలకు బ్రహ్మాండమైన పంటలు మా పొలాలలో వండాలంటే వెంటనే ఆ నీళ్లు కూడా జల్ది రావాలంటే మంచిప్ప ప్రాజెక్టు జల్ది కావాలంటే మీరు రావాలన్నా మీరు వచ్చి పోటీ చేసి నిలబడి దగ్గరుండి నీళ్ళిచ్చి మా రైతుల పాదాలు కడిగి వాళ్ళ రుణం తీసుకోవాలన్నా అనే ఒక మాట వారు చెప్పడంతో
కేసీఆర్ గారు కూడా రెండోసారి ఆలోచన చేయకుండా తప్పకుండా వస్తా తమ్ముడు నేనే నిలబడతా దగ్గర ఉండి నిలబడి మీ ప్రాంత రైతుల కల నెరవేర్చే బాధ్యత నాది అనే మాట ఇచ్చి కేసీఆర్ గారు స్వయంగా ఇక్కడికి వస్తా ఉన్నారు మరి కేసీఆర్ గారు 9 తారీఖు నాడు ఈ నెల 9 తారీఖు నాడు కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేయబోతా ఉన్నారనే మాట కూడా ఈ సందర్భంగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి కేసీఆర్ నామినేషన్ రోజు ఇక్కడ బిక్నూర్ గాని అదే విధంగా రాజాపేట గాని ఇంటింటికి కనీసం ఒక్కరన్న బయలుదేరి కామారెడ్డికి రావాలి కేసీఆర్ గారి మీటింగ్ ఉంటది ఆ రోజు ఆ సభతోనే అవతలలు మళ్ళ నామినేషన్ విత్డ్రా చేసుకునేటట్టు బ్రహ్మాండంగా సభకు మీరందరూ తరలి రావాలని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా గ్రామ గ్రామం నుంచి వచ్చిన మా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు మిమ్మల్ందర్నీ నేను ప్రార్థన చేస్తా ఉన్నా ఇవాల స్వయంగా కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు వస్తారంటారు అట్లా కేసీఆర్ గారు మీ దగ్గరికి వస్తా ఉన్నాడు కామారెడ్డికి ఇవాల కేసీఆర్ వస్తున్నాడు అంటే కామారెడ్డి దశ తిరుగుతది కామారెడ్డికి దశాబ్దాలుగా ఉన్న సమస్యలన్నీ మాయమైపోతాయి అనే పద్ధతుల్లో గ్రామ గ్రామాన చిన్న సంటి పిల్లాడి నుంచి మొదలు పెడితే పెద్ద వయసులో ఉండే పెద్ద మనుషుల దాకా అందరూ కూడా అదే మాట అంటున్నారు కేసీఆర్ వస్తుందంటే గ్రామాలు మారిపోతాయి బ్రహ్మాండంగా కామారెడ్డి నియోజకవర్గం బ్రహ్మాండంగా తయారవుతదనే మాట అందరి మనసుల్లో ఉంది ఏకపక్షంగా తప్పకుండా ప్రజలు తీర్పిస్తారనే విశ్వాసం నాకు కూడా ఉంది అందుకే ఇయాల షబీర్ అలీ గారు గతంలో ఇక్కడ చాలాసార్లు గంపన్న చేతులు ఓడిపోయిండు ఆయన కూడా ఆలోచనలు పడ్డాడు ఇక గంప గోవర్ధన్ చేతులనే ఓడిపోయిన ఇక కేసీఆర్ మీద ఏం గెలుస్తా అని చెప్పి ఆయన కూడా అటో ఇటో వెళ్ళిపోతాడు నిజామాబాద్ పోతాడో ఎల్లారెడ్డి పోతాడో అని చెప్తాను మన నిజామాబాద్ పోతాడో నేనైతే అనుకుంటాను అదేవిధంగా ఇక రకరకాల వ్యక్తులు రకరకాల మాటలు మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ బీజేపీ ఆయన కూడా మొదటి రోజు చెప్పిండు ఇక కేసీఆర్ మీద మనం ఏడ గెలుస్తాం మనతో నేడైతుంది ఇక సలాకా ఇచ్చుడు బంధు సిమెంట్ బంధు అని ఆయన కూడా ఆలోచనలు పడ్డాడు పునరాలోచనలు పడ్డాడు మళ్ళా నిన్నయాలేదో మరి గుజరాత్కి వెళ్ళేమన్నా పైసలు వచ్చినాయేమో తెలియదు కానీ నిన్నయాలేమో మళ్ళీ గిలగిల్లాడుతున్నట్టున్నది కాబట్టి ఆడ ఈడ మళ్ళా ఏదో తనలాడుతున్నట్టున్నాడు ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డల్ని అన్నదమ్ములు నేను ఒకటే అడుగుతా ఉన్నా వాడెవడో బీజేపీ ఓడిచ్చే పిపర్మెంట్లకు చాక్లెట్లకు ఆశపడదామా లేదా కేసీఆర్ గారిని తెచ్చుకొని గెలిపించుకొని దమ్ బిర్యానీ తిందామా పంచవక్ష పరమాన్నాలు తిందామా ఆలోచన చేయండి వాడెవడో వచ్చి సలాకిత్తా సిమెంట్ పోత్తా నాకు ఓట్లయ్యింది నాకు ఓట్లయ్యింది అంటే ఆయన దబ్బన 4 ఓట్లు పడ్డా డిపాజిట్ కూడా వచ్చేది లేదు గెలిచేది లేదు సచ్చేది లేదు అటువంటి పార్టీకి ఓట్లేసి ఎందుకు మన ఓటును మురుగబెట్టుకోవాలి అనే ఆలోచన గ్రామ గ్రామాన మనం తీసుకురావాలి వాళ్ళు ఇచ్చే పైసలు ఇస్తే బ్రహ్మాండంగా తీసుకోరు నేనేం వద్దంటలేను సలాకా ఇస్తే తీసుకోనరి సిమెంట్ బస్తాలు ఇస్తే తీసుకోనరి ఏమి ఇబ్బంది లేదు అవన్నీ గుజరాత్ దొంగ పైసలు ఆడికెళ్ళి వస్తాయి బ్రహ్మాండంగా గుంజుకోనరి ఎక్కడికక్కడ మంచిగా పోయి ఓటు నీకే తమ్మి అని చెప్పి మంచిగా ఎంత తెచ్చుకోవాలో అంత తెచ్చుకోండి తప్పులు లేదు తప్పేం లేదు మనను దోసుకొని తెచ్చుకున్న పైసలే గుజరాత్ పైసలు దొంగ పైసలు అవి ఏం బాధ లేదు కానీ ఓటు మాత్రం కారు గుర్తుకే వేసుకోవాలి తమ్ముడు గులాబీ జెండాకే వేసుకోవాలనే మాట తప్పకుండా ఇంటింటికి గడప గడపకు చెప్పాలి ఇక వాళ్ళు ఏం చెప్తారో మీకెరికే నేను చెప్పాల్సిన అవసరం లేదు దేవుని మీద ప్రమాణం చేయమంటారు ముదిరాజుల దగ్గర పోతారు పెద్దమ్మ తల్లి మీద ప్రమాణం చేయమంటారు గౌడ సోదరుల దగ్గర పోతారు ఎల్లమ్మ తల్లి మీద ప్రమాణం చేయమంటారు ఇంకొకల కాడ మన దళిత సోదరుల కాడ పోయి పోషమ్మ మీద ప్రమాణం చేయమంటారు ఎన్ని మనకి ఎరికైన విధులకు కొత్త ఏం కాదు తప్పకుండా మనలోకి ఒకటే చెప్పాలి ప్రమాణం చేయమంటే కూడా ఇట్లా సైజ్ ఆపాలి ఇట్లా పెట్టాలి మనుషుల తుప్పాలు 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 అనుకోవాలి ఆ ఓటు నీకే పోరా బిడ్డ అని చెప్పాలి మళ్ళా వచ్చి కారు గుర్తుకెగ్గుద్దాలి ఎందుకంటే మోసాన్ని మోసంతోనే జయించాలి కదా ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి కదా లేకపోతే కేసీఆర్ వస్తుంటేనట వాడెవడో వచ్చి నేను శిలా సలాకిత్తా సిమెంట్ ఇస్తా అంటే గవడికి పడిపోతాయారు నాకు అర్థం కాదు అంతకంటే ఒక 1000 రెట్లు ఎక్కువ అభివృద్ధిని కేసీఆర్ వస్తే గ్రామ గ్రామాన జరుగుతుందనే సోయిని ప్రతి కుల సంఘంలో ప్రతి మనిషికి ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి అన్నకు మనమే చెప్పాలి ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా ఎట్లా ఎంత కష్టపడి తెచ్చుకున్నాం తెలంగాణ మనం ఇదే బిక్నూరులో ఇదే కామారెడ్డిలో ఎంతమంది బిడ్డల త్యాగాలతో వచ్చింది తెలంగాణ ఆనాడు ఒక పోలీస్ కిష్టయ్య ఇక్కడనే కదా కాల్చుకొని చచ్చిపోయింది ఆనాడు ఒక తమ్ముడు రమేష్ అనుకుంటా రైలు కడ్డంగా ఉరికి ఆనాడు ఆ రైలు కడ్డంగా ఉరికి ఒక గంగపుత్ర తమ్ముడు రైలు కింద పడి చచ్చిపోయాడు అట్లా ఒకళ్ళిద్దరు కాదు ఎంతో మంది తమ్ముళ్ళు ఎంతో మంది చెల్లెళ్ళు తమ ప్రాణాలు బలిపెడితే మీరందరూ రోడ్డుకెక్కి బతుకమ్మలు బోనమెత్తి మీరు ఉద్యమిస్తే ప్రతి కుల సంఘం రోడ్డు మీదకి వచ్చి
ధర్నాలు చేస్తే వంటవాకులు చేస్తే ఆనాడు అన్న ఎన్నికల్లో రాజీనామా చేస్తే 2012 లో మీరు బ్రహ్మాండమైన తీర్పునిచ్చి గెలిపిస్తే ఇక తప్పది తెలంగాణ అయ్యకపోతే ఈపు వలుగుతది ఒక్క సీటు కూడా రాదని కాంగ్రెస్ వాళ్ళు బుగులుపడి మనందరి దెబ్బకు తెలంగాణ దెబ్బకు ఆనాడు దయ్యం దిగచ్చినట్టు దెబ్బకు దయ్యం దిగచ్చి తెలంగాణ అయ్యక తప్పని పరిస్థితి వచ్చింది నేను అంటలేను రేవంత్ రెడ్డి అన్నాడు సోనియా గాంధీని ఈమె బలి దేవత అన్నాడు వందల మందిని బలి తీసుకున్న బలి దేవత సోనియా గాంధీ అని రేవంత్ రెడ్డి చెప్పిండు రాహుల్ గాంధీని పట్టుకొని ఈయన ఉత్తపప్పు కాదు ముద్దపప్పు అని రేవంత్ రెడ్డి చెప్పిండు సరే ఇయాల రేవంత్ రెడ్డి పార్టీ మారిండు ఆ రోజు వేరే పార్టీలు ఉండే ఇయాల కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక బలి దేవత సోనియా గాంధీ రేవంత్ రెడ్డికి కాళికా మాత లెక్క కనబడతాంది ముద్దపప్పు రాహుల్ గాంధీ ఇవాళ నిప్పు లెక్క కనబడతాడు కానీ వాస్తవాలు వాస్తవాలే ఇవాళ ఒక ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు ఇక్కడ తెలంగాణలో దొరలకు ప్రజలకు మధ్యలో పోటీ అని మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ అయ్యా రాహుల్ గాంధీ గారు నువ్వు చెప్పింది ఒకటి కరెక్ట్ ఇది నిజంగా కూడా దొరలకు ప్రజలకు మధ్యలోనే పోరాటం ఢిల్లీ దొరలకు తెలంగాణ ప్రజలకు మధ్యన జరుగుతున్న ఈ పోరాటంలో మళ్ళొక్కసారి తెలంగాణనే గెలుస్తుంది రాహుల్ గాంధీకి పాపం విషయం తెలియదు ఆయన లీడర్ కాదు రీడర్ ఏం రాసితే చదువుతాడు పీక్తడానికి ఏం తెలియదు తెలుసుకునే అలవాటు కూడా లేదు అందుకే నేను చెప్తున్నా రాహుల్ గాంధీకి నీకు తెలియదు విషయము విషయం ఏంది నీకు తెలియంది అంటే ఈ పోరాటం కొత్తది కాదు ఢిల్లీకి తెలంగాణకు జరుగుతున్న పోరాటం కొత్తది కాదు మీ ముత్తాత జవహర్లాల్ నెహ్రూ కాలంలోనే చాలైంది 1952 లో ఆనాడు మన తెలంగాణను ఆంధ్రాల కల్పద్దు అని చెప్పి ఆనాడే హైదరాబాద్ లో సిటీ కాలేజ్ కాడ మన పిల్లలు పోయి కొట్లాడిరు కొట్లాడితే వాళ్ళ మీద ఆనాడు ఇదే రాహుల్ గాంధీ గారు ముత్తాత జవహర్లాల్ నెహ్రూ 5 మంది పిల్లలను కాల్చి సంపిండు పోలీస్ కాల్పుల్లో 5గురు పిల్లలు 52 లో చచ్చిపోయారు అటెనక బలవంతంగా ఇష్టం లేని లగ్గం చేసింది ఇదే రాహుల్ గాంధీ వాళ్ళ ముత్తాత జవహర్లాల్ నెహ్రూ ఆంధ్రకు తెలంగాణకు ఇష్టం లేని లగ్గం చేసినోడే కాంగ్రెస్ ఓడు రాహుల్ గాంధీ వాళ్ళ ముత్తాత జవహర్లాల్ నెహ్రూ ఆ ఇష్టం లేని పెళ్లిలోకి వెళ్ళి బయటపడతందుకు తనలాడి 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 పొరగాళ్ళను పోగొట్టుకొని వందల మందిని చంపి ఆఖరికి మళ్ళా వందల మందిని చంపుకొని ఆఖరికి 2014లో 58 ఏండ్లు తనలాడి ఒక తప్పు చేసిన పాపానికి ఆనాడు ఇష్టం లేని లగ్గమైతే అందులోకెళ్ళి బయటపడతందుకు 58 ఏండ్లు పట్టింది ఆ తప్పు చేసిందే కాంగ్రెస్ ఇష్టం లేని పెళ్లి చేసింది ఇదే రాహుల్ గాంధీ వాళ్ళ ముత్తాత జవహర్లాల్ నెహ్రూ అటెనక 12 ఏండ్లకే ఉద్యమం వచ్చింది 56లో ఆంధ్ర తెలంగాణ బలవంతంగా కల్పబడితే 68ల మళ్ళా తెలంగాణ ఉద్యమం వచ్చింది వచ్చిన ఆ ఉద్యమాన్ని 370 మంది పిల్లల్ని కాల్చి చంపింది మన తెలంగాణ ప్రజలను తొక్కింది ఆనాడు కర్కశంగా ఇదే రాహుల్ గాంధీ వాళ్ళ నాయనమ్మ ఇందిరాగాంధీ అటెనక 1971లో మన తెలంగాణ ప్రజలు 11 మంది ఎంపీలను గెలిపించి ఢిల్లీకి పంపించారు తెలంగాణ ప్రజా సమితి అనే పార్టీ ఉండే అప్పుడు మరి చెన్నారెడ్డి గారు వాళ్ళందరూ ఉండే వాళ్ళందరూ 11 మందిని గెలిపించి ఢిల్లీకి పంపిస్తే ఆ 11 మందిని గొర్రెలను గుంజుకపోయినట్టు గుంజుకపోయి తెలంగాణ తప్ప ఏదన్నా ఇస్తా అని చెప్పి 6 పాయింట్ల ఫార్ములా అని చెప్పి కలుపుకున్నది ఇదే రాహుల్ గాంధీ నాయనమ్మ ఇందిరమ్మ అటెనక తెలంగాణను దొక్కుడే కాదు దేశంలో ఎమర్జెన్సీ పెట్టిందే ఇదే నియంత ఇందిరాగాంధీ వీళ్ళ రాహుల్ వాళ్ళ నాయనమ్మ ఇందిరమ్మ మళ్ళా 2004లో మాట ఇచ్చి తెలంగాణ ఇస్తామని చిలక పలుకులు వలికి కరీంనగర్లో చెప్పి మనతో పొత్తుగూడి 2004 నుంచి 2014 వరకు మనని సావగొట్టింది ఇదే రాహుల్ గాంధీ వాళ్ళ తల్లి సోనియమ్మ ఎంతమందిని కొంపవుచ్చుకున్నది ఒక పోలీస్ కిష్టయ్య రమేషే కాదు రాష్ట్రంలో వందల మంది పిల్లలను బలి తీసుకున్న బలి దేవత సోనియా గాంధీ ఢిల్లీ అహంకారం మాకు కొత్త కాదు ఢిల్లీ దొరలతో కొట్లాడు మాకు కొత్త కాదు ఆనాడు నెహ్రూతో కొట్లాడినాం తర్వాత ఇందిరాగాంధీతో కొట్లాడినాం తర్వాత మీ అమ్మ సోనియమ్మతో కొట్లాడినాం ఇవాళ నరేంద్ర మోడీతో కూడా ఢిల్లీ దొరతోని మరొక దొరతో కొట్లాడుతూ ఉన్నాం తెలంగాణ ప్రజలకు పోరాటం కొత్త కాదు రాహుల్ గాంధీ నీకు కొత్త ఎన్నడు జైలుకు పోయింది లేదు ఉద్యమం చేసింది లేదు ప్రజా పోరాటంలో పాల్గొన్నది లేదు ఇవాళ నువ్వు వచ్చి దొరలకు ప్రజలకు పోరాటం అంటే తెలివనోడెవడున్నాడు ఇక్కడ తెలంగాణలో
సనుబాలతోనే ఇయల ఉద్యమ ఉగ్గుపాలతోనే నేర్చుకొని ఇయల రేషం ఉన్న బిడ్డలున్న తెలంగాణ ఇక్కడ ఉన్నది తెలంగాణలో ఉండే 4 కోట్ల మంది బిడ్డలు ఇవాల నీ కాంగ్రెస్ పార్టీని నీ ఢిల్లీ దొరల ఆధిపత్యాన్ని తప్పకుండా తిప్పికొడతారన్న మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా 56 ఏళ్ళు సతాయించిందే ఈ ఢిల్లీ దొరలు తెలంగాణ ఇయ్యకుండా ఇయల ఆ ఢిల్లీ దొరలు మళ్ళొచ్చి పంచాయతీ పెట్టేటట్టు మాట్లాడుతున్నారు గమ్మత్ అనిపిస్తది అప్పుడప్పుడు షబీర్ అలీ సాబ్ మాట్లాడతాడు ఓ గంప గోవర్ధన్ తుమ్ క్యా కరే ఈ రోడ్ ఐసే కైకువే ఓ మోరీ వైసే కైకువే ఈ నీళ్ళు ఇంకా రాలేదు ఏం సంగతి ఇట్లా మాట్లాడతాడు నేను ఒకటే అడుగుతున్నా 55 ఏళ్ళు అధికారం ఇచ్చింది మీకే కదా ఇలా కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు ఒక్క ఛాన్సా ఎన్ని ఛాన్సులు ఇచ్చారు నీకు ప్రజలు 11 ఛాన్సులు ఇచ్చారు ఒకటి కాదు రెండు కాదు 11 సార్లు నీకు అవకాశం ఇస్తే 55 ఏళ్ళు మరి ఇలా మాట్లాడుతున్నావు షబీర్ అలీ గారు రేవంత్ రెడ్డి గారు 55 ఏళ్ళు నీ పార్టీకి అవకాశం ఇస్తే ఎందుకు మంచినీళ్ళు ఇయ్యలే ఎందుకు సాగునీరు ఇయ్యలే ఎందుకు కరెంటు సక్కగా ఇయ్యలే ఆలోచించండి ఇలా మస్తుగా మాట్లాడచ్చు వచ్చి కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు కానీ ఇక్కడున్న మా ఆడబిడ్డలను అన్నదమ్ములను నేను అడుగుతున్నా తెలంగాణ రాకమునుపు కేసీఆర్ ముఖ్యమంత్రి కాకమునుపు ఎట్లుండే ఊళ్ళల్లో పరిస్థితి కరెంటుకి ఎంత గోసం ఉంటుండే ఆనాడు ఎవరన్నా మన కులపోడో సుట్టపోడో పెద్ద మనిషిలో చచ్చిపోతే మనమే కదా కరెంటోళ్ళకు ఫోన్ చేసి అడుక్కున్నాం అన్నా మా పెద్ద మనిషి చచ్చిపోయిండు ఇప్పుడే శవాన్ని ఆలేస్తందుకు పోతున్నాం కరెంటు లేదు బావి కాడుకోవాలి స్నానం చేయాలి నీకు దండం పెడతా ఒక 15 నిమిషాలు కరెంటీ అని బతిమలాడిన రోజులు వాస్తవం అయితే గట్టిగా చప్పట్లతో ఆ కాంగ్రెస్ వాళ్ళకు సిగ్గొచ్చేటట్టు తీర్పు చెప్పండి నేను చెప్పేది వాస్తవం కాదా మీ అందరి అనుభవం లేదా ఊళ్ళల్లో ఎట్లుండే అన్నాడు కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫారంలు ఎప్పుడు వస్తుందో తెలియదు కరెంటు ఎరువుల దుకాణాల ముంగట లైన్లు ఇత్తనాల దుకాణాల ముంగట లైన్లు ఆఖరికి లైన్లో నిలబడి దమ్మస్తే చెప్పులు లైన్లలో పెట్టి ఆ రోజు పోయి బువ్వదిన తందుకు పోయే రోజులు ఇది వాస్తవం కాదా 55 ఏళ్ళ కాంగ్రెస్ ఏం పీకింది అని నేను అడుగుతా ఉన్నా షబీర్ అలీ గారు రేవంత్ రెడ్డి గారు 11 సార్లు ఛాన్సులు ఇస్తే ఆనాడు జయేష్ ఆతగాలే ఇవాళొచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతురు ఎంత ఇచ్చినారు పెన్షన్ కాంగ్రెస్ వాళ్ళు 2014 దాకా 200 రూపాయ 200 రూపాయలు ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు 4000 రూపాయలు ఇస్తాం మమ్మల్ని గెలిపియండ్రి మోసేతికి బెల్లం పెట్టి ఇక చూసుకో నేనేమంటున్నా ఆలోచన చేయండి 200 పెన్షన్ ఇయ్యనోడు అధికారం ఉన్నప్పుడు ఇలా 4000 పెన్షన్ ఇస్తారంటే నమ్ముదామా అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు పెడతాడా ఆ రోజు అధికారం ఉన్నప్పుడేమో 200 రూపాయలు పెన్షన్ ఇయ్యారు చాతగాలేదు అంతకు దాటి ఇలా కేసీఆర్ 2000 రూపాయలు ఇస్తుండు కాబట్టి అర్రాస్ పాటలు లెక్క నువ్వు 2000 ఇస్తే నేను 4000 ఇస్తా మరి మీరు కేసీఆర్ చెప్పనే చెప్పిండు మొన్ననే నువ్వు 4000 ఇచ్చు నువ్వేంద్రాబాయ్ మూడోసారి గెలిచినాక నేనే 5000 రూపాయల పెన్షన్ ఇస్తాను కేసీఆర్ గారు ఆల్రెడీ చెప్పిండు కేసీఆర్ కు ఆ ట్రాక్ రికార్డు ఉంది దమ్మున్నది ఇదివరకు ఇచ్చిన ముఖం తెలివినది మీకున్నదా మీరన్నారని ఇదివరకు ఇచ్చిన వాళ్ళ మీతో అవుతుందా ఇది ప్రజల కేరికే ముఖ్యంగా మా పెద్ద వయసులో ఉన్న మా తల్లులకు మా అవ్వలకు తెలుసు అందుకే వాళ్ళు ఊళ్ళల్లో ఏమంటారు మీరు వీడియోలు తిరుగుతున్నాయి చూస్తారు మీరు వాట్సాప్లు వాడతారా మీరందరూ ఏం చెప్తారు పెద్ద మనుషులు నా కన్నోడు కాంతలేడు నన్ను మా కోడలి పిల్ల చూసుకుంటలేదు కానీ నా పెద్ద కొడుకు కేసీఆర్ 2000 పెన్షన్ ఇస్తుండే నేను ఆయనకు తప్ప ఎవరికి అయ్యా అని మాట్లాడుతున్నారా లేదా మా ఇంట్లో పుట్టిన పిల్లలు పట్టించుకోలే మా కంటి చూపు మంచిగా లేకపోతే నా కొడుకు కేసీఆర్ కళ్ళద్దాలు ఇచ్చిండు కంటి వెలుగు క్యాంపు పెట్టిండు అని ఇలా ఊరూరా పెద్ద మనుషులు చెప్తున్న మాట కనబడతలేదా ఇది వాస్తవం కాదా కాంగ్రెస్ వాడు 29 లక్షల మందికి పెన్షన్ ఇస్తుండే నెలకు 200 ఇస్తుండే ఇలా కేసీఆర్ గారు 46 లక్షల మందికి పెన్షన్లు ఇస్తాడు నెలకు ఇవాళ దగ్గర 1100 కోట్లు ఒక్క పెన్షన్లకే ఖర్చు పెడుతున్నాడు కేసీఆర్ ఇది పేదల పట్ల ప్రేమున్నోళ్ళ కథ ఊళ్ళల్లో రైతులు చూస్తలేరా ఇదివరకు రైతు బంధన స్కీమ్ ఉండేనా ఇదివరకు రైతు బంధు అనే ఆలోచన కాంగ్రెస్ అని పుర్రెకి వచ్చిందా ఎప్పుడన్నా 55 ఏళ్ళల్లో వాడి నెత్తిలకు అంత మంచి ఆలోచనలు వస్తాయా ఇదివరకు ఏముండే పరిస్థితి కాంగ్రెస్ సమయంలో అంజుమన్ బ్యాంక్ కూడా వచ్చుడు దర్వాజాలు ఎత్తుకపోవడు కిటికీలు ఎత్తుకపోవడు తప్ప ఎన్నడన్నా రైతుకు పెట్టుబడి ఇవ్వాలని ఆలోచన చేసిండా కాంగ్రెస్ వాడు ఇలా వాళ్ళు వచ్చి మాట్లాడతారు కేసీఆర్ నువ్వు బిచ్చమెత్తున్నావు అంటాడు నిన్న రేవంత్ రెడ్డి రైతులకు రైతు బంధు ఇస్తేనట రేవంత్ రెడ్డికి అది బిచ్చం లెక్క కొడుతుందట అందుకే నేను అంటున్నా రైతులను బిచ్చగాళ్ళు అని అవమానించిన కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు గల్లంతు చేసే విధంగా తీర్పియండి బుద్ధొచ్చలెక్క తీర్పియండి ఎంత ఇజ్జత్ లేని మాటలు మాట్లాడతారు వాళ్ళు రేవంత్ రెడ్డి అంటాడు
పిసిసి అధ్యక్షుడు తెలంగాణలో ఉన్నదంతా బీదా బిక్కి రైతులు 3 ఎకరాల కంటే ఎక్కువ ఎవ్వరికి లేదు వాళ్ళకి 24 గంటల కరెంట్ ఎందుకు ఇస్తాడు కేసిఆర్ 3 గంటలు చాలదా గంటకు ఒక ఎకరం వాడాడు గంటకు ఒక ఎకరం వార్తాది ఎకరణ దేశంలో 3 గంటల కరెంట్ ఇస్తే సరిపోతదా మరి అడగద్దాం మనం రైతులను 3 గంటలు కావన్నా 24 గంటల కరెంట్ కావాలనా అడగాలనా వద్దా ఆలోచించాలనా వద్దా దయచేసి మీరే నిర్ణయం తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా రేవంత్ రెడ్డి ఏమో 3 గంటలు చాలంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అని ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన అంటాడు రైతు బంధుతోని కేసిఆర్ దుబారా చేస్తాండు దండగ చేస్తాండు రైతు బంధు కార్యక్రమం అని మరి వీళ్ళ మనసులే ముందో అర్థం గానే వట్టే మనకు రైతు బంధు రద్దైతదని అర్థమైతాంది కరెంట్ మళ్ళా 3 గంటలే వస్తదని అర్థం గానే వట్టే మళ్ళా చీకటి రోజులు కావన్నా మళ్ళా కాంగ్రెస్ అంటేనే ఆ కల్లోలం కావన్నా ఆలోచించండి గ్రామ గ్రామాన చర్చ పెట్టండి గ్రామ గ్రామాన అడగండి 55 ఏళ్ళు ఈ దిక్కుమాలిన పాచిపోయిన కాంగ్రెస్ ను మనమే మోసినం ఆ నాయకులను మనం చూసినం అన్న కొత్తదనం ఏమీ లేదు కొత్త సీసాలో పాత సారా ఇదివరకు జానారెడ్డి ఉండే జానారెడ్డి వై రేవంత్ రెడ్డి వచ్చిండు అంతే తేడా ఏమీ లేదు గదే కొత్త సీసాలో పాత సారా తప్ప కొత్త సరుకు ఏమీ లేదు గదే పాచిపోయిన సరుకు మరి మళ్ళా వాళ్ళని మోద్దామా మోసి నాశనం అయిదామా ఆలోచించండి అయినా నాకు తెలియక అడుగుతా కాంగ్రెస్ వాళ్ళకి ఇక్కడ ఉన్నోళ్ళకు దమ్ము లేదా కాంగ్రెస్ వాళ్ళకు ఇక్కడ ఉన్నోళ్ళకు దమ్ము లేదా తెలంగాణలో ఇలా పక్క రాష్ట్రమైన తెచ్చుకుంటాను డికే శివకుమార్ అట రాహుల్ గాంధీ అట ఇంకోవాలట ఇంకోవాలట ఇక బీజేపీ వాళ్ళేమో 16-17 మంది ముఖ్యమంత్రులు వస్తారట అమిత్ షా వస్తాడట నరేంద్ర మోడీ వస్తాడట ఒక్క బక్క పల్సటి కేసీఆర్ ను కొట్టేతందుకు 10-15 మంది ముఖ్యమంత్రులు 5-6 ఉప ముఖ్యమంత్రులు అమిత్ షాలు కేంద్ర మంత్రులు ప్రధాన మంత్రులు ఒక్క ఆయనను కొట్టేతందుకు ఇంతమంది జమ అవుతాను మరి నేను అందుకే అడుగుతున్నా ఢిల్లీ దొరలకు తెలంగాణ ప్రజలకు మధ్యన జరుగుతున్న ఈ పంచాయతీలో తెలంగాణ ప్రజలకు ప్రతినిధిగా ఉన్న కేసీఆర్ ను ఇలా ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు మేమేదో చేస్తాం మేము కేసీఆర్ ను పడగొడతామంటే మరి మనం ఊకుందామా దయచేసి మీరు ఆలోచించండి ఎట్లున్నదంటే వీళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వీళ్ళు నాయకులను తెచ్చుకుంటే నాకెట్లా అనిపిస్తాను ఎరికేనా ఎనకటికి మన బిక్నూరసన్ టూలేనే ఒక భార్య భర్త ఉండే వాళ్ళు పాపం దినమంతా కష్టం చేసి సాయంత్రం వచ్చి బువ్వ తింటాను బువ్వ తింటా అంటే ఆయనతో మీదికి వెళ్ళి ఆ చూరు మీదికి వెళ్ళి తేలు పడ్డది ముంగట పడంగానే భార్య ఒర్రింది అయ్యో అయ్యో తేలు 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 కుడుతుంది అని ఒర్రింది ఉర్రంగానే ఆ మొగాయనే లేచి భర్త లేచి బయట కురుకుతాడు అగో ఏడుకోతున్నావే ఆ తేలీడు ఉంటే అంటే బయట మొగోళ్ళు ఉన్నారు తీసుకొస్తాను ఉరికిండట అరే మన దగ్గర సిపాయిలు లేరా మన ఇంట్లో తేలును కొట్టే దమ్మున్నోడు లేడా ఇక్కడున్న దరిద్రాన్ని పారదోలే కేసీఆర్ ఇక్కడుండగా ఓ డికే శివకుమార్ ఎందుకు పీకే సిద్ధరామయ్య ఎందుకు రాహుల్ గాంధీ ఎందుకు మోడీ ఎందుకు ఏడాడికెళ్ళి వచ్చే ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు ఎందుకు మన తెలంగాణ మట్టి బిడ్డ మన తెలంగాణ పౌరుషానికి ప్రతీక అయిన కేసీఆర్ కామారెడ్డికి వస్తే మరి ఇవాళ అక్కడ కాంగ్రెస్ బీజేపీల డిపాజిట్ గల్లంతు చేద్దామా లేదా గట్టిగా చప్పట్లతో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇదే కామారెడ్డిలో తూమ్దాం పుట్టింది ఇదే కామారెడ్డిలో ఉద్యమ వేడి గుడితే మొత్తం నిజామాబాద్ జిల్లాలోనే గులాబీ జెండా ఎగిరింది అట్లాంటి కామారెడ్డిలో మరి ఇంతకుముందు నేను చెప్పిన తెగబలిసిన కోడ్ వచ్చి చికెన్ షాప్ ముంగడ తొడగొట్టినట్టు కాంగ్రెస్ వాడు బీజేపీ ఎగిరెగిరి పడుతున్నారు వాళ్లకు మన సత్తా ఏందో చూపెడదామా లేదా పక్కా చూపెడదామా మరి ఇక చూపెడదామంటే రెండు పనులు చేయాలి మీరు మొదటి పని 9 తారీఖు కేసీఆర్ మీటింగ్ కు మీరందరూ పెద్ద ఎత్తున కామారెడ్డికి కదిలి రావాలి తప్పకుండా మీరు ఒక్కొక్కరు వచ్చుడు కాదు ఊళ్ళకి వెళ్ళి ఒక 500-600 మందిని తీసుకొని రావాలని చెప్పి మీ అందరినీ నేను కోరుతా ఉన్నా మీ గంప గోవర్ధన్ గారు అదేవిధంగా ముజీబుద్దీన్ గారు మన జిల్లా అధ్యక్షుడు అన్ని ఏర్పాట్లు చేస్తారు మీరందరూ కూడా 9 తారీఖు నాడు కేసీఆర్ గారిని ఆహ్వానించినందుకు ఆశీర్వదించినందుకు వస్తారా లేదా వచ్చేటోళ్ళు ఒకసారి పిడికిల్ రావట్టు ఈ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళ మీద డౌట్ ఉంది నాకు అందరు వస్తారట సంతోషం ఎందుకు డౌట్ ఉన్నది అంటున్నా అంటే నేను మొన్న మా సిరిసిల్లల ఒక పెద్ద మనిషి ఉంటాడు శంకరయ్య అని ఆయన నేను అడిగిన సారు మరి ఏమనుకుంటారు ఎలక్షన్ వచ్చింది కదా అందరు ఏమనుకుంటారు ఊళ్ళల్లో అని అడిగిన ఆయన ఏమన్నాడు అడిగేనా సార్ కేసీఆర్ గురించి మంచిగా ఉన్నారు సార్ కేసీఆర్ మంచోడు అంటారు అందరూ కేసీఆర్ మంచిగానే ఉన్నాడు సార్ కింద పబ్లిక్ కూడా మంచిగానే ఉన్నారు సార్ ఏమున్నా పంచాయత్ అంతా ఈ తెల్లంగి వేసుకున్న వాళ్ళతోనే ఉన్నారు సార్ అని చెప్పింది నాకు పదవి రాకపాయే నాకు ఫలానాది లేకపాయే నాకు ఇది రాకపాయే నాకు అది ఒక గా అసంతృప్తి తప్ప ఊళ్ళలో అందరూ నేను చెప్పింది కరెక్టేనా గట్టిగా సపోర్ట్లు కొట్టారు వీళ్ళకి అర్థమయ్యేటట్టు
పక్కా చెప్తున్నా నేను, నాకు ఇది లేదు, గది లేదు, నాకు గంపగోవర్దన్న ఫోన్ ఎత్తలేదు, మా ఇంట్లో లగ్గానికి రాలేదు, గారోజున గట్ల గట్ల వంగ ఫోన్ చూసుకుంటూ వేయండి, నాకు చెయ్యి ఉప్పలేదు, ఈ పిచ్చి ముచ్చట్లు తప్ప అమ్మతోడు చెప్తున్నా జనమంతా మంచుకున్నారు, రాష్ట్రం అంతా మంచుకున్నారు, కామారెడ్డిలే కాదు దేశం అంతా మంచిగానే ఉన్నారు. కేసీఆర్ మీద మాలావు ప్రేమ ఉంది పక్క చెప్తున్నా. బీద బిక్కిలో రైతుల్లో ఈయనుంటేనే మేము సేఫ్, కాళ్ళు అంగలే ఓడొచ్చినా మళ్ళీ నాశనం అని చెప్పి వాళ్ళందరికీ ఎరికే బయట పడతలేరు. ఎందుకంటే కొద్దిగా బెట్టు చేయాలి కదా, కొద్దిగా బెట్టు చేయాలి కాబట్టి బయట పడతలేరు. గంతే తెలుసు, మా ఆడబిడ్డలకు తెలుసు, కేసీఆర్ ఉంటేనే మళ్ళీ రేపటి రోజున సిలిండర్ ధర తగ్గిస్తాడు, 400 రూపాయలకే సిలిండర్ వస్తుంది అని మీ అందరికీ ఎరికే, మాకు కూడా ఎరికే. పెన్షన్ 2000 5000 అవుతుందని మీకు ఎరికే మాకు ఎరికే. అంటే నేను ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే, దయచేసి మిమ్మల్ని ఆలోచించమని కోరేది. మనం కొద్దిగా 30 రోజులు తిప్పలు పడితే, 30 రోజులు కొద్దిగా కష్టం చేస్తే తప్పకుండా ప్రతి ఒక్క ఓటు కూడా మనకే వస్తుంది. తిప్పలు పడు అంటే ఏంది, మీరంతా స్వాతిముత్యం సినిమా చూసిరా, చూసిరా, నచ్చిందా స్వాతిముత్యం సినిమా? అందులో కమల్ హాసన్ ఉంటాడు. అసలు కమల్ హాసన్ ఏం చేస్తాడంటే, ఒక పంతులు గారి దగ్గర పోయి ఉద్యోగం అడుగుతాడు. పంతులు నాకు ఉద్యోగం పెట్టి అంటాడు. ఇక పంతులు గారు ఏమంటాడు, పాపం మంచి ఆయన, సరే తీరబోయి పెడతా అంటాడు. పెడతానంగానే ఏం చెప్తాడు, పొద్దున తెల్లారి కోడి కూసిందో లేదో పంతులు గారి మంచిగా బెడ్ దగ్గర పోయి నిలబడతాడు. సార్ నా ఉద్యోగం అంటాడు. ఇప్పుడే లేచిన కదరా అంటాడు. మళ్ళీ అర్ధగంట తర్వాత పంతులు గారు బాత్రూమ్ కోతుండు, మళ్ళా బాత్రూమ్ తర్వాత అక్కడ నిలబడతాడు. సార్ నా ఉద్యోగం. బాత్రూమ్లోకి వెళ్ళి బయటకు వచ్చిండు, స్నానం చేసిండు, అక్కడ టిఫిన్ తింటాడు పంతులు. మళ్ళా డైనింగ్ టేబుల్ కాడ, సార్ నా ఉద్యోగం. మళ్ళీ అర్ధగంట తర్వాత స్కూటర్ ఎక్కుతాడు పంతులు, అటు గుడికి పోయితాను. మళ్ళీ ఆడబోయి, సార్ నా ఉద్యోగం. మళ్ళీ అర్ధగంట తర్వాత పంతులు గారు భోజనం చేస్తాడు మధ్యాహ్నం, మళ్ళా సార్ నా ఉద్యోగం. పంతులు గారు ఇంటికి వచ్చిండు, సార్ నా ఉద్యోగం. పంతులు గారు వండుకుంటాడు, సార్ నా ఉద్యోగం. మీరందరూ కూడా స్వాతిముత్యం కమల్ హాసన్ లెక్క వచ్చే 30 రోజులు ప్రజల దగ్గరికి పోవాలి, గట్టిగా పట్టుకోవాలి. ఓటేసేదాకా నువ్వు కేసీఆర్కి ఓటెత్తావా లేదా, ఎందుకేయవు, కళ్యాణ్ లక్ష్మి వస్తలేదా, నీకు రైతు బంద్ వస్తలేదా, రైతు బీమా వస్తలేదా, 24 గంటల కరెంట్ వస్తలేదా, లేకపోతే నీకు ఏం తక్కువైంది అని అడగాలి. ఇక మా తమ్ముడు ఏదో లొల్లి పెడతాడు, ఒక నిమిషం వాకు చెప్తా ఎట్లుంటుందంటే. ఊళ్ళల కథ, ఊళ్ళో పెన్షన్లేమో 700 మందికి వస్తాయి, రానోళ్ళు ఒక 10 మంది ఉంటారు, రానోళ్ళు 10 మంది 15 మంది ఉంటారు. ఇక వీళ్ళలోళ్ళే ఎక్కువ ఉంటుంది, నాకు రాకపోయే. వచ్చిన వాళ్ళేమో కడుపుల సల్లగదలు కూడా మంచి కూర్చుంటారు, అని బెల్లం కొట్టిన రాయలేక. రానోళ్ళు 10 మంది ఉంటారు, ఇక వాళ్ళు నాకు రాలేదు నాకు రాలేని కింద మీద అవుతుంటారు. దాంతో చూసుకోనికి ఏమనిపిస్తుంది, అయ్యో ఊళ్ళో ఏమొత్తలేవేమో, ఏమైతేనే లేదేమో. ప్రతి ఊర్లో ఇవ్వాల. నేను ఒక మాట చెప్తున్నా మీకు, హనుమంతుని గుడి లేని ఊరు లేదు, కేసీఆర్ సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు, ఇది వాస్తవం. 70 లక్షల రైతులకు ఇవాళ 73,000 కోట్లు రైతు బంధు రూపంలో ఇచ్చింది కేసీఆర్. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి 75 ఏళ్లలో ఒక్కడంటే ఒక్కడొక్క పైసా ఇచ్చినోడు లేడు పెట్టుబడి రైతుకు, ఒక్క కేసీఆర్. ఎవరన్నా ఇచ్చిర్రా ఇది వరకు? 46 లక్షల మంది పెద్ద వయసులో ఉండే పెద్ద మనుషులకు, మా ఆడబిడ్డలకు, బీడీలు చుట్టే అక్క చెల్లెళ్లకు 46 లక్షల మందికి 2,000 రూపాయల చొప్పున పెన్షన్ ఇచ్చే ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్. దివ్యాంగులకు, వికలాంగులకు రాష్ట్రంలో 5,65,000 మంది ఉన్నారు, వాళ్ళందరికీ 4,000 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఆడపిల్ల పెళ్లి చేసుకుంటానంటే తెల్ల కార్డు ఉంటే చాలు, 1,116,000 రూపాయలు మేనమామలాగా ఇచ్చే ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పటికే 13 లక్షల మంది ఆడబిడ్డలకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి రూపంలో ఇచ్చింది కేసీఆర్. ప్రభుత్వ ఆసుపత్రులకు పోయి ఇవాళ ప్రసూతి అయితే కేసీఆర్ కిట్టు. అదేవిధంగా ఎవరైనా పొరపాటున చనిపోతే రేపు కేసీఆర్ గారు గెలిచి 3వ సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతు బీమా ఉంది. ఇవాళ రైతు బీమా రైతులకు మాత్రమే వస్తున్నది, కానీ రేపు 3వ సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత, డిసెంబర్ 3 తర్వాత కేసీఆర్ గారు కొత్త పథకం పెడతాడు. తెల్ల కార్డు ఉన్న ప్రతి ఒక్కలకు, నీకు పొలం ఉన్నా లేకపోయినా, కేసీఆర్ బీమా, ప్రతి ఇంటికి బీమా అనే కార్యక్రమం మనం 5 లక్షల జీవిత బీమా ఎల్ఐసి ద్వారా కూడా మనం రైతు బీమా తరహాలోనే చేయబోతా ఉన్నాం. దాంతోపాటు మా ఆడబిడ్డలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తెల్ల కార్డున్న ప్రతి ఒక్కలకు కొత్త కార్యక్రమం అన్నపూర్ణ అనే కార్యక్రమం కింద మీ అందరికీ దొడ్డు బియ్యం జాగలో సన్న బియ్యం ఇంటింటికి బ్రహ్మాండంగా కడుపు నిండా మీ పిల్లలకు మీకోసం సన్న బియ్యం కూడా ఇవ్వబోతా ఉన్నాం అన్నపూర్ణ అనే కార్యక్రమం కింద. అర్హులైన ప్రతి మహిళకు
అర్హత గల ప్రతి మహిళకు 18 ఏళ్ళ నిండిన మహిళకు సౌభాగ్య లక్ష్మి అనే కార్యక్రమం కింద నెలకు 3000 రూపాయలు ఇయ్యలట్లయితే బీడి కార్మికులకు వస్తుందో నెలకు 3000 రూపాయలు అర్హులైన ప్రతి మహిళకు సౌభాగ్య లక్ష్మి కింద రాబోతున్నది మరి కేసీఆర్ గారు ఇదివరకు కొని చేసిండు రేపు ఇంకా కొని చేయాలని కోరుకునే ప్రతి ఒక్కరికి ఈ సంక్షేమము అభివృద్ధి ఆగదు అంటే మన కారు ఉరుకుతనే ఉండాలి కారుకు ఎలక్షన్ల గుద్దుతనే ఉండాలి మళ్ళా అదే దొంగలు కాంగ్రెస్ దొంగలు బీజేపీ దొంగలు 55 ఏళ్ళు మనల్ని సతాయించిన ఢిల్లీ దొరలు ఇలా ఢిల్లీ దొరలకు తెలంగాణ ప్రజలకు మధ్యన జరుగుతున్న ఈ పోరాటంలో మనం తప్పకుండా విజయం సాధించాలి ఇవాల కామారెడ్డిలో కేసీఆర్ గెలిస్తే ఆయన కొత్తగా వచ్చే పదవేం లేదు ఆయన ఆల్రెడీ ముఖ్యమంత్రి ఆయనకేం డోక లేదు తప్పకుండా మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు కేసీఆర్ కానీ లాభం జరిగేది ఎవలకు అంటే కామారెడ్డిలో కాదా ఒక గంపగోవర్ధనకి లాభం అవుతుందా లాభం ఎవలకు అవుతుందంటే మా గంపగోవర్ధన సార్కి అంటుండు లాభం జరిగేది కామారెడ్డి ప్రజలకు కామారెడ్డి గ్రామాలకు కామారెడ్డి పట్టణంలో మీ గంపన్న కూడా లాభం అవుతది మీ గంపన్న కూడా మంచినే లాభం అవుతది ఇంకొక మాట ఒకడి ఇక్కడ పొడి చేసే ఒక సన్నాసి ఆ బీజేపీడు అంటుండట ఏ కేసీఆర్ వచ్చినట్టు ఇక జంగంపల్లికి వెళ్ళి కామారెడ్డి దాకా మొత్తం భూములని గుంజుకుంటాడు భూములని ఎసకపోతాడని చెప్తున్నాడు వాడు ఇక మీ నేను ఒకటే అడుగుతున్నా కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చి మీ భూములు ఎత్తుకపోయేందుకు వస్తాడు వానికి ఏమైనా నెత్తుందా వానికి అసలు మెడ మీద ఏమైనా తలకాయ ఉందా తలకాయ ఉంటే మెదడు నెత్తిలో ఏమైనా మెదడు ఉందా ఏమన్నా సార్ కేసీఆర్ గంత పెద్ద మనిషి 70 ఏళ్ళ పెద్ద మనిషి రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన పెద్ద మనిషి తెలంగాణ తెచ్చిన పెద్ద నాయకుడు గాయనకు కామారెడ్డి భూముల మీద ఖాయిష్ వచ్చి మీ దగ్గరికి వచ్చి మీ భూములు గుంజుకుంటాడు ఆయన ఎందుకు వస్తాడు కామారెడ్డి మీకు తాగునీరు ఇచ్చే తందుకు సాగునీరు ఇచ్చే తందుకు పరిశ్రమలు తెచ్చే తందుకు ఇప్పుడే మీ తిరుమలని అడిగిండు మాకు ఇక్కడ బ్రహ్మాండమైన మినీ స్టేడియం కావాలి బిక్కునూరులో అన్నాడు ఇక్కడ బ్రహ్మాండంగా కూరగాయల పంటలు పండించుకుంటాం హైదరాబాద్కు రేపటి రోజున మంచి మార్కెట్ పెట్టాలన్నాడు ఓ గా పనులు చేసేందుకు కేసీఆర్ వస్తుండు తప్ప మీ భూములు గుంజుకొని మేమేం చేసుకుంటాం తల్లి మాకేం అవసరం ఉండదు మీ భూములతోని ఈ డైరెక్ట్గా చెప్పశాతగాక 9.5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మేమేం చేసినామో చెప్పమంటే ఇంకో గంట చెప్తా నేను కానీ మీకు ఆకలి అవుతుంది కాబట్టి చెప్ప అదే బీజేపీని చెప్పమను మరి మోడీ వచ్చి 9.5 ఏళ్ళ ఏం బీకిండు 9.5 ఏళ్ళలో అడుగుని ఏం చేసినావురా బై నువ్వు కామారెడ్డికి ఏం చేసినావు తెలంగాణకు మీ బీజేపీ ఏం చేసింది కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అని అడుగుండ్రు 70 రూపాయల పెట్రోల్ తీసుకుపోయి 115 రూపాయలు చేసిండు 400 రూపాయల సిలిండర్ను 1200 చేసిండు ఇవాళ అందుకే కేసీఆర్ అంటాడు మోడీ పెంచిండు నేను మీ తరఫున 800 రూపాయలు కడతా సిలిండర్కు మళ్ళీ మీకు 400 రూపాయలకే ఇస్తా అని చెప్పి కేసీఆర్ గారు చెప్తాడు ఆడబిడ్డలకు ఓ గట్లుంటది పేదల మీద ప్రేమ ఉంటే మహిళల మీద ప్రేమ ఉంటే నాయకత్వం దయచేసి నేను మిమ్మల్ని అడిగేది ఒకటే ఇక సీదా చేసిందేమి లేదు కాబట్టి చెప్పుకునే తందుకు ఈ లంగ పంచాయతీలు అన్నట్టు జంగంపల్లికి వెళ్ళి కామారెడ్డి మొత్తం గుంజుకపోతాడు అసైన్డ్ భూములు గుంజుకుంటాడు ఇక్కడ ఉన్న దళిత సోదరులు ఉన్నారా ఇడ దళిత సోదరులకు మరి మీరు చూసినరో లేదో మన మేనిఫెస్టోలో ఒక మాట చెప్పినాం అసైన్డ్ భూముల మీద సంపూర్ణ హక్కు మీకే కల్పిస్తాం మీరు అమ్ముకోవచ్చు మీరు మీ పిల్లల పేరు మీద తబాదాలు చేసుకోవచ్చు మూడోసారి గెలవంగానే అసైన్డ్ భూముల మీద సంపూర్ణ అధికారం మీకే ఇస్తా అని చెప్పి కూడా కేసీఆర్ చెప్పిండు దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే ఇప్పుడు అసైన్డ్ భూముల మీద మీకే అధికారం ఇస్తామని చెప్పాంగా మీ భూములు గుంజుకునే కర్మ మాకేంది ప్రభుత్వానికి ఏంది ఏం అవసరం ఉన్నది ఏడనన్నా ఓ రోడ్డు కడితే ఒక పెద్ద మనిషికి 5 ఎకరాలు ఉంటే కొంత పోతుంది ఒక అర్ధ గుంటనో 2 గుంటలో 3 గుంటలో పోతుంది కానీ దాంతో విలువ కూడా పెరుగుతుంది కదా భూముల విలువ పెరగదా ఆయన ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అందరిని అడుగుతున్నా బిక్కునూరులే మీ ఊళ్ళే 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడు మీ భూముల ధర ఎంతుండే ఇవాళ ఎంతున్నది పెరిగిందా లేదా పెరగలేదా ఎంత పెరిగింది బాగా పెరిగిందా మరి ఇంత సంపద పెంచిన కేసీఆర్ను గాయన నట వచ్చి మీ భూములు గుంజుకుంటాడని ఒక బేవకూఫ్ కూడా మాట్లాడుతూ నమ్ముతారా ఊళ్ళల్లో చెప్పరా మీరు గట్టిగా చెప్పాలి నువ్వేం చేసినావో చెప్పు నీ మోడీ ఏం చేసిండో చెప్పు మీ రాహుల్ గాంధీ 55 ఏళ్ళు ఏం పీకిండో చెప్పు కేసీఆర్ ననుడు కాదు ముందు చెప్పు అని పంచాయతీ పెట్టాలి ఊరూరికి వాడిచ్చే సలాకలకు వాడిచ్చే సిమెంటుకు తీసుకోరు నేను వద్దంటలేను మంచిగా తీసుకోండి దబాయించి తీసుకోండి గుజరాత్కి వెళ్ళి అదాని వంపుతుండు మంచిగా గుంజుకోండి ఏం వద్దంటలేను కానీ ఓటు ఎక్కడేయాలి గుర్తు యాదుందా గుర్తు యాదికుందా లేదా గట్టిగా చెప్పురు ఒక్కసారి ఏ గుర్తు మనది కారేనా సారు కామారెడ్డి కచ్చిండు కారు ఉరకాలే 200 కిలోమీటర్ల స్పీడ్తో నురకాలే రాష్ట్రంలో నెంబర్ 1 మెజారిటీతో గెలవాలని కోరుకుంటూ
మళ్ళొక్కసారి బిక్కునూరు రాజంపేట మండల సోదరులకు సోదరులు మనందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. జై తెలంగాణ.